ఆరోగ్యం కూడా బాగలేదు, రిక్వెస్ట్ మీద మీరు వచ్చారు, ధన్యవాదాలండి. యూ క్యాన్ లీవ్ సార్, యూ క్యాన్ లీవ్ పృథ్వీరాజ్ గారు. రైట్ అండి, కృష్ణాంజనేయులు గారు. శంకర్ గారు, రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు అంటే మిగతా సమాజం మొత్తానికి ఆదర్శవంతులుగా ఉండాలి. వీళ్ళు మన పాదకులు, మనల్ని పరిపాలించేటువంటి బాధ్యతను వాళ్ళకి మనం అప్పచెప్తున్నాము. అలాంటి వాళ్ళు అన్ని విషయాల్లో కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు యువతరం కూడా ఇలాంటి రాజకీయ నాయకులు వీళ్ళ నుంచి గతంలో అయితే స్వతంత్ర సమర యోధులు, తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, సమాజానికి కొంత మేలు చేయాలనేటువంటి తలంపుతో సమాజ సేవ చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళు ఆదర్శవంతులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఘటనలు, వరుస ఘటనలు గిన మనం చూస్తుంటే మహిళల పట్ల మన ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మన రాజకీయ నాయకులకి ఉన్నటువంటి వాళ్ళ మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, ఇది మిగతా సమాజం అంటే యువకులు కానివ్వండి, మీరు డిబేట్ కు ముందు చెప్పారు ఈ డిబేట్ ని మహిళలు, అదేవిధంగా చిన్నపిల్లలు చూడొద్దు అంటే, మనము ఒక డిబేట్ చేసుకుంటున్నాము సమాజం కోసం, ఆ డిబేట్ లో మనం ఏ సర్టిఫికెట్ డిబేట్ ఇది అనేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది మీరు ఆ గోరంట్ల మాధవ్ గారి ఎంపీ గారు మన ప్రజాప్రతినిధి ఆయన వీడియో చూపిస్తున్నారు కాబట్టి చూడొద్దు అనేటువంటి ఇలాంటి మనం డిబేట్ ఇలాంటి అంశాలు చూపిస్తున్నాం కాబట్టి, ఇది చూస్తే సమాజం మన యువతరము మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మనకు కనపడుతుంది. ఇక్కడ ఒకటి, రవిశంకర్ గారు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి అనేటువంటి. దీనికి ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, ఇది అసలు మార్పులు కాదు అని తేలాలి. ఆయన పోలీస్ స్టేషన్ కి కేసు పెడతామని వెళ్తున్నారు, తేలాలి కదా, తేలినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళ మీద ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. మరి అదే ఇప్పుడు ఇందాక పృథ్వీరాజు గారు మన డిబేట్ లో పాల్గొన్నారు, ఒక ఉదాహరణ కింద మాట్లాడుకున్నారు. మరి ఆయన విషయంలో ఈ విధంగా మరి ఒక విచారణ జరిపి ఏదైనా ఆయన మీద విచారణలో ఆయన ఆడియో, అది వీడియో కూడా కాదు, ఆడియో ఆయనదే, ఆయనే మాట్లాడడానికి తేలితే ఆయన మీద చర్యలు తీసుకుంటే ఒక సమంజసమైనటువంటి అంశం. మరి మన ఆ విధమైనటువంటి విచారణ లేకుండా మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు అంటే, పృథ్వీరాజుకు ఒక న్యాయము, గోరంట్ల మాధవ్కి ఇంకొక న్యాయం. అదే విధంగా అవంతి శ్రీనివాస్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, అవంతి శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడింది ఎవరితో అండి? ఆయన మాట్లాడింది అరగంట కావాలి, గంట కావాలి టైం అని మాట్లాడింది ఎవరితో మాట్లాడారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి నాయకురాలతో అండి ఆయన మాట్లాడేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త, కాంగ్రెస్ వైసీపీ కోసం పనిచేయాలి, రాజకీయంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి విధంగా మహిళలు రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఎంత తలవంపులు అండి మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళగా ఆ విధంగా మాట్లాడితే మహిళతో. మరి ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్నాయా పోనీ చర్యలు? ఇప్పటి వరకు లేదు. తర్వాత అంబటి రాంబాబు గారి విషయానికి వచ్చేసరికల్లా ఆయన ఎన్నిసార్లు ఆయన వీడియోలు అదేవిధంగా ఆడియోలు బయటకు వచ్చాయి, ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి అయితే లేక చాలా సార్లు వచ్చినట్టు ఉన్నాయి అంబటి రాంబాబు గారి. అన్నిటికీ మించి హైలైట్ ఏంటంటే అంబటి రాంబాబు గారు ఆయన మంచి ధైర్యవంతుడు పొలిటిక్స్ లో. ఎంత ధైర్యవంతుడు అంటే ఆయన అసెంబ్లీలో కూడా అదే అంటే అసెంబ్లీలో కూడా అండి ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే గంట అరగంట అని అంటే ఎస్ నేను నాకు గంట కావాలి నూరా నూరా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడండి. అంటే ఎంత బరి తెగింపు అండి ఇది, ఇది ఏంది, ఎలా వచ్చింది ఈ బరి తెగింపు, ఎలా వచ్చింది అంటే మొన్నటికి మొన్న ఒక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి అండి అంబటి రాంబాబుని ఒక పదం ఉపయోగించాడు, అదే ఉపయోగించిన మనం ఏం సమర్థించలేము, ఆంబోతు రాంబాబు అని ఏదో సమర్థించాడు. అయితే నేను ఆంబోతును అంటే నువ్వు ఆవు అని అన్నాడు. అంటే అది కూడా చూడండి దాంట్లో కూడా పూర్తి మళ్ళీ ఈ ఈ విధమైనటువంటి ధోరణి, ఇది ఎందుకు ఇలా వచ్చింది? ఇది గతంలో లేదా అంటే గత పార్టీలో వాళ్ళు ఎవరో ఒకడు ఒకళ్ళిద్దరు ఉండొచ్చేవనండి రాజకీయ నాయకులు. ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అదే విధంగా కీలకమైనటువంటి నాయకులు ఎంపీలు ఈ విధంగా బూతు పురాణాలు బూతు మాటలు ఇవన్నీ మాట్లాడేటువంటి సంప్రదాయము ఇది ఎలా వస్తుంది అని అంటే, మీరు మొదట్లో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఈ విధమైనటువంటి బూతులతో మా ప్రారంభించాడండి మొదట్లో.
ప్రారంభించినప్పుడు ఏమన్నారు, అందరూ అడిగారండి మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు, ఆయన ఏదండి అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నాడు, కూతురు మాట్లాడుతున్నాడు, కొడాలి నాని గారు మంచిగా ఉండేనంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయము అని చెప్తారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం ఎట్లయితే ప్రభుత్వంలో మంత్రి, మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మీడియాతో మాట్లాడుతున్నాడు, మరి ఆయన తర్వాత వ్యక్తిగతం అన్నారు, ఆయన ఏం చర్యలేవు, ఆయన ఏమి ఆయన మందలించింది లేదు, ఆయన ఇక పదే ఇంకా బూతుల యొక్క పురాణాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు యొక్క సతీమణిని అదే విధంగా వాళ్ళ యొక్క కుటుంబ మహిళలను అవమానపరిచేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఈ విధమైనటువంటి రాజకీయం ద్వారాగా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి తిట్లు వీటి ద్వారాగా వాళ్ళని ఈ విధంగా ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు. అంటే సమాజంలో ప్రతిపక్ష పార్టీ మీద బూతులు తిట్టినంత మాత్రాన మరి సమాజం ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు గమనిస్తారు కదండి, మహిళలు గమనిస్తారు. మీరు ఇంత ప్రశ్న వేశారు, అసలు మహిళలు ఈ విధంగా ఈ విధమైనటువంటి బూత్ పురాణాలు ఇలాంటి వీడియోలు ఈ రిలీజ్ చేస్తంటే ఇలాంటి వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇస్తారా మహిళలు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సందేశం ఇచ్చారు వాళ్ళ ఎమ్మెల్యేలకి, మహిళలు అందరూ కూడా 50% గా ఉన్న మహిళలు మనకు 100% ఓట్లేటే రెడీగా ఉన్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, 175 వస్తాయని అన్నారు. మరి ఈ విధమైనటువంటి ఈ భూత పురాణాలు ఈ విధమైనటువంటి బాడీ చూపిస్తూ వీడియో చేసి మరి ఎన్నిటికి ఏమన్నా మహిళలు మరి ఏమన్నా అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నారు? ఒకసారి మైక్ చెక్ చేసుకోండి సార్. సార్ కృష్ణాంజనేయులు గారు ఒకసారి మైక్ మీద డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి మైక్. ఇలాంటి దాని మీద అసహించుకుంటారు తప్ప.